గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము అంటే స్కోలియాడ్ అనే యొక్క బ్రెయిన్ స్ట్రక్చర్ గురించి మనం చూసుకుంటూ వచ్చాము. బ్రెయిన్లో ఏ ఏ నిర్మాణాలు ఉంటాయి, ఆ నిర్మాణాల గురించి మనం చూసుకుంటూ అది చేసే ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్, మెదడు నిర్వర్తించే విధులు ఏంటి అనేవి మనం చూసుకుంటూ వచ్చాము. ఈరోజు క్లాస్లో మైగ్రేషన్ ఇన్ ఫిషెస్, చేపలలో వలసపోయే విధానము, మైగ్రేషన్ ఇన్ ఫిషెస్, ఓకేనా? మైగ్రేషన్ అనే పదం ఎక్కువగా మనం వేటిలో చూస్తూ ఉంటాము, వలసపోయేది అనే దాన్ని ప్రముఖంగా మనం వేటిలో చూస్తూ ఉంటాము అంటే చేపల్లోనూ పక్షుల్లోనూ మనం చూస్తూ ఉంటాము. అంటే పక్షులు కూడా వలసపోతూ ఉంటాయి, అండ్ చేపలను కూడా ఎలా వెళుతూ ఉంటాయి అంటే వలసపోతూ ఉంటాయి. ఈ పదాన్ని మనం ఎక్కువగా యొక్క పక్షుల్లోనూ ఆ యొక్క చేపల్లోనూ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, అండ్ చేపలకు వచ్చేసేటప్పటికి వాటి యొక్క వలస విధానం చాలా కొద్ది దూరానికి మాత్రమే పరిమితమై ఉంటుంది అనమాట. అంటే చాలా తక్కువ దూరానికి మాత్రమే కొన్ని రకాల చేపలు వలసపోతూ ఉంటాయి. కొన్ని రకాల చేపలము చాలా ఎక్కువ దూరానికి, సుదూర ప్రాంతాలకు అవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, వలసపోయి మళ్ళీ తిరిగి ఏం చేస్తూ ఉంటాయంటే ఎక్కడి నుంచి అయితే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాయో మళ్ళీ తిరిగి అదే స్థలానికి అవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, వచ్చి చేరుతూ ఉంటాయి అనమాట. ఓకేనా, ఇటువంటి కదలికల్లో చేపలు ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, కొన్ని కొన్ని చేపలు గ్రూపులుగా వెళ్ళిపోతూ ఉంటాయంట, కొన్ని కొన్ని ఎలాగెళ్తూ ఉంటాయంటే సింగిల్గా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఓకే, ఈ విధంగా చేపలు సమూహాలుగా సుదూర ప్రాంతాలకు అంటే చాలా దూరం, అంటే అవి నివసించే ప్రాంతాలకి ఇంకా దూర ప్రాంతాలకు ఆహార కొరకు కానీ లేకపోతే ప్రత్యుత్పత్తి వలసపోయే అంటే ఇలా ప్రయాణం చేసే విధానాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటామా, వలసపోవుట, మైగ్రేషన్ అని మనం పిలుస్తూ ఉంటామంట. అవి దేనికోసం వెళుతూ ఉంటాయి అంటే ఆహార కొరకు కానీ లేకపోతే రీప్రొడక్షన్ కొరకు కానీ, ఓకే, ఆహార కొరకు కానీ రీప్రొడక్షన్ కొరకు కానీ ఇలా ప్రయాణం చేయు ఇక విధానాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాం అంటే మైగ్రేషన్ అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే కొన్ని చేపలము తక్కువ దూరానికే ప్రయాణం చేస్తూ ఉంటాయి, కొన్ని చేపలము ఎక్కువ దూర ప్రాంతాలకు అవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయి వాటి యొక్క జీవన విధానాన్ని సాగించుకుని అక్కడ మళ్ళా తిరిగి ఏం చేస్తూ ఉంటాయంటే ఏ ప్రదేశానికి వస్తున్నాయో తిరిగి అదే ప్రదేశానికి వచ్చి చేరుతూ ఉంటాయి అనమాట. ఇటువంటి కదలికని లేకుంటే ఇటువంటి ప్రయాణాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే వలసపోవుట, మైగ్రేషన్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, ఇక చేపలేక మనం మైగ్రేషన్ ఫిషెస్లో మనం చెప్పుకుంటున్నాం కదా, ఇక చేపలేక కదలిక నీటి అడుగు భాగం నుండి ఉపరితల భాగానికి, నీటి ఉపరితల భాగానికి జరిగినట్లయితే అటువంటి కదలికను మనం ఏమని ఏమంటారంటే నిలువు వలసపోవుట అంటారంట, నిలువు వలసపోవుట. ఓకే, ఇది లేకపోతే దీన్నే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే వర్టికల్ మైగ్రేషన్ అని మనం పిలుస్తూ ఉంటాం. వర్టికల్ మైగ్రేషన్ అంట అంటే దీని యొక్క మైగ్రేషను ఎక్కడెక్కడి నుంచి అంటామా, నీటి అడుగుతలం నుంచి నీటి ఊపిరితల భాగానికి ఈ చేపలు వలసపోతే అటువంటి వలస విధానాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంట, వర్టికల్ మైగ్రేషన్ అని మనం పిలుస్తూ ఉంటామంట. ఓకేనా, ఒకవేళ ఈ యొక్క వలసపోవడం అనేది ఆ యొక్క నీటి ప్రవాహానికి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ జరగవచ్చు. ఓకే, ఎందుకంటే ఈ మైగ్రేషను ఇక నీటిలో ఇవి వలసపోతూ ఉంటాయి కాబట్టి ఇక వలసపోయే విధానం దేనికి అనుకూలంగా జరగచ్చు, ఆ యొక్క నీటి ప్రవాహానికి అనుకూలంగా జరగవచ్చు, ఇష్టంగా జరగవచ్చు, లేకపోతే ప్రతికూలంగా కూడా జరగచ్చు. ఓకేనా, అండ్ ఇక చేప శరీరము కదురు ఆకారం ఉండటం వల్ల అవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, ఇక నీటిని ఛేదించి అవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, ప్రయాణం చేస్తూ ఉంటాయన్నమాట. అంటే ఈ కదలిక అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే నీటి ప్రవాహం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఆ నీటి ప్రవాహానికి అనుకూలంగా కానీ లేకపోతే ప్రతికూలంగా కానీ చేపలు ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, వలసపోతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క చేపల శరీరం ఒక కదురు ఆకారంలో ఉండడం వల్ల అవి నీటిని ఛేదించి అవి ప్రయాణం చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. ఓకేనా, హీప్ అనే శాస్త్రవేత్త, హీప్ అనే శాస్త్రవేత్త ఓకే ఒక డెఫినేషన్ కూడా ఈయన చెప్పాడంట. ఏంటి, వలసపోవడం అనేది వలసపోవు చేపలను ఒక ప్రదేశం నుండి బయలుదేరి తిరిగి అదే ప్రదేశంలోకి చేర్చే
ఒక ప్రత్యేకమైన కదలికగా ఈయన నిర్వచించాడండి. ఓకేనా? వలసపోవడం అనేది ఏంటి అంటే, ఈ వలసపోయే చేపలు ఉంటాయి కదా, ఈ చేపలు ఒక ప్రదేశం నుండి బయలుదేరుతూ ఉంటాయి, మళ్ళీ తిరిగి అదే ప్రదేశంకు తిరిగి చేరే ఈ యొక్క ప్రయాణాన్ని లేకపోతే ఈ యొక్క కదలికనే ఏమంటారంటమ్మా, వలసపోవుట అంటారని ఎవరు డెఫినేషన్ ఇచ్చారే అంటే హీప్ అనే శాస్త్రవేత్త డెఫినేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజీకి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నారు, బయలుదేరి బస్టాప్కి వచ్చి బస్టాప్లో ఒకవేళ డేస్ కలర్స్ అయితే బస్టాప్కి వచ్చి బస్టాప్లో బస్సు ఎక్కి మళ్ళీ కాలేజ్ దగ్గర దిగి కాలేజీలోకి లోపలికి వస్తారు. ఓకేనా? లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇంటి ఈవినింగ్ 4:30 అయిన తర్వాత, కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే, మార్నింగ్ ఏ ప్రదేశం నుంచో అయితే బయలుదేరారో అదే ప్రదేశానికి తిరిగి మళ్ళీ మీ ఇంటికే మీరు వెళ్ళిపోతున్నారు అనమాట. ఇటువంటి ఈ ప్రయాణాన్ని లేకపోతే ఈ యొక్క కదలికని హీప్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడు అంటమ్మా, మైగ్రేషన్ అంటారని ఒక డెఫినేషన్ ఆయన ఇవ్వడం జరిగింది అనమాట. అంటే వలసపోయే చేపలను ఒక ప్రదేశం నుండి బయలుదేరి తిరిగి అదే ప్రదేశానికి చేర్చే ఒక ప్రత్యేకమైన కదలికని ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా, మైగ్రేషన్ అంటారని ఎవరు చెప్పారు అంటే హీప్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఓకే? వలసపోట మూడు రకాలుగా జరుగుతూ వస్తుంది. ఓకేనా? వలసపోయే విధానం దేనికోసం వలసపోతున్నాయా, అవి నీటి కోసం వలసపోతాయా, లేదా ఆహారం కోసం వలసపోతాయా, లేదా ప్రత్యుత్పత్తి కోసం వలసపోతున్నాయా, లేకపోతే అనువైన ప్రదేశం కోసం వలసపోతాయా అనే దాన్ని బేస్ చేసుకుని ఈ వలసపోయే చేపలు నీరు మరియు ఆహారం కోసం వలసపోతే అటువంటి మైగ్రేషన్నే మనం ఏమని పిలుస్తూ ఉంటారంటే ఎలిమెంటల్ మైగ్రేషన్ అని మనం పిలుస్తూ ఉంటారండి. ఓకేనా? ఈ వలసపోయే విధానం ఈ చేపలు నీటి కోసమును ఆహారం కోసం వలసపోతే అటువంటి వలస విధానాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమా, ఎలిమెంటల్ వలస పోవుట అని పిలుస్తూ ఉంటారు. దేనికోసం? అవి నీటి కోసం ప్రయాణం చేసిన వలసపోయినా లేకపోతే ఆహారం కోసం వలసపోయినా అటువంటి వలస విధానాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే ఎలిమెంటల్ వలస విధానం అని పిలుస్తూ ఉంటామంట. అలా కాకుండా కేవలం ప్రత్యుత్పత్తి కోసం మాత్రమే చేపలు వలసపోతే దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటే గ్యామాటిక్ వలస విధానం అని పిలుస్తూ ఉంటారంట. ఓకే? ప్రత్యుత్పత్తి కేవలం ప్రత్యుత్పత్తి కోసం చేపలు వలసపోతే దాన్ని గ్యామాటిక్ వలస విధానం అంట. అలా కాకుండా అనువైన ప్రదేశం కొరకు ఒక ప్రత్యేకమైన స్థలం కొరకు ఆ చేపలు వలసపోతే దాన్ని మనం ఎలా పిలుస్తూ ఉంటారంటమా, క్లైమాటిక్ వలస పోవుట అని పిలుస్తూ ఉంటారంట. ఓకేనా? క్లైమాటిక్ వలస పోయే విధానం అంటాం. ఓకే? ఎలిమెంటల్ మైగ్రేషన్ అంటే ఏంటంటే, చేపలు ఇక నీటి కోసం కానీ లేకపోతే ఆహారం కోసం కానీ ఇక చేపలు వలసపోతే దాన్ని ఎలిమెంటల్ మైగ్రేషన్ అంటాము. అండ్ కేవలం ప్రత్యుత్పత్తి కోసం మాత్రమే అవి ప్రయాణ వలసపోతే వాటిని గ్యామాటిక్ మైగ్రేషన్ అని పిలుస్తూ ఉంటాము. అలా కాకుండా అనువైన ప్రదేశం కోసం లేకపోతే అనువైన వాతావరణం కోసం చేపలు వలసపోతే దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమా, క్లైమాటిక్ మైగ్రేషన్ అని మనం చెప్పుకుంటూ ఉంటారంట. ఓకేనా? సాధారణంగా చేపలు ఆహారం కొరకు కానీ ప్రత్యుత్పత్తి కొరకు మాత్రమే ఏం చేస్తూ ఉంటాయంటమా, మైగ్రేషన్ని జరుపుకుంటూ ఉంటాయంట. ఓకేనా? అంటే నీటి కోసం కానీ లేకపోతే అనువైన ఆహార ప్రదేశం కోసం కానీ వలసపోగాని మెయిన్ దేనికోసం, ఆహారం కొరకు అండ్ ప్రత్యుత్పత్తి జరుపుకోవడం కోసం ఇవి ఏం చేస్తూ ఉంటాయంటమా, వలసపోతూ ఉంటాయంట. ఓకేనా? అయితే దీంట్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చేపలంట ఒక ప్రదేశంలో ఆహారాన్ని గ్రహించి ఇంకొక ప్రదేశంలో దేన్ని జరుపుకుంటూ ఉంటాయంటమా, ప్రత్యుత్పత్తి విధానాన్ని జరుపుకుంటూ ఉంటాయంట. చూడండి ఎంత ఆశ్చర్యం. ఒక ప్రదేశంలోనూ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయంట, ఇంకో ప్రదేశంలోకి వచ్చి వెళ్ళి ఏం చేస్తూ ఉంటాయంటమా, రీప్రొడక్షన్ని జరుపుకుంటూ ఉంటాయంట. ఓకేనా? ఇటువంటి ఎక్కువగా ఈ రీప్రొడక్షన్ కోసం అండ్ ఫుడ్ కోసం మాత్రమే ఈ చేపలు ఏం చేస్తూ ఉంటాయంటమా, ఈ వలసపోతూ ఉంటాయంట. అయితే దీంట్లో ఈ యొక్క వలసపోట్లో ఇంపార్టెంట్ ఫిషెస్ ఏమేంటి, ఏమేమి జాతులు ఎక్కువగా వలస విధానాన్ని జరుపుకుంటూ ఉంటాయి అంటే, ఫస్ట్ మనం చూసినట్లయితే హెరింగ్ ఫిషెస్ అంటాము, హెరింగ్ చేపలు అంటాము, హెరింగ్ ఫిషెస్. సెకండ్ది సాల్మన్ ఫిషెస్. అండ్ థర్డ్ది కాడ్ ఫిషెస్.
Codfishes. నాలుగోది యాంగ్విల్లా. దీన్నే ఈల్ ఫిషెస్ అంటాం. ఓకేనా? యాంగ్విల్లా ఈల్ చేపలు అంటాము. అండ్ ఐదోది హిల్సా ఎలిషా. ఓకేనా? హిల్సా పులస చేపలు అంటాం. ఓకేనా? ఈ ఐదు రకాల జాతుల్ని కలుసుకోవడానికి ముఖ్యమైన జాతులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా? ఒకటి హెరింగ్ ఫిషెస్, హెరింగ్ చేపలు. రెండోది సాల్మన్ ఫిషెస్, సాల్మన్ చేపలు. మూడోది కోడ్ ఫిషెస్ అంటాము, కోడ్ చేపలు అంటాము. నాలుగోది యాంగ్విల్లా, దీన్ని మనం ఈల్ చేపలు అంటాము. అండ్ ఐదోది హిల్సా ఎలిషా, పులుస చేపలు అంటాం కదా, పులుస చేపలు, హిల్సా చేపలు అంటాం కదా. ఈ ఐదు రకాల జాతులు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, మైగ్రేషన్ ని జరుపుకుంటూ ఉంటాయండి. ఒకటి హెరింగ్ ఫిషెస్, హాల్మన్ ఫిషెస్, కోడ్ ఫిషెస్, యాంగ్విల్లా, అండ్ వచ్చేసేటప్పటికి హిల్సా ఎలిషా. ఈ ఐదు రకాల జాతులు ఎక్కువగా ఏం జరుపుకుంటూ ఉంటాయంటమ్మా, ఈ మైగ్రేషన్ ని జరుపుకుంటూ ఉంటాయండి. ఓకేనా? అండ్ ఈ యొక్క మైగ్రేషన్ లో టైప్స్ మనం చూసినట్లయితే వలస పోవుటలో వివిధ రకాలు ఏమేమి రకాలు అంటే, ఒకదాన్ని మనం ఏం చెప్తామంటే తేలుచు వలసపోవుట. ఓకే. రెండోదికి వచ్చేసేటప్పటికి దిశానిర్దేశంగా ఈదుచు పోవుట. టైప్స్ ఆఫ్ మైగ్రేషన్ లో టూ టైప్స్ మనం చెప్పుకుంటూ ఉంటాం. చాలా రకాల చేపలు తేలుతూ వలసపోతూ ఉంటాయి. రెండోది దిశానిర్దేశంగా ఒక డైరెక్షన్ లో అవి ఏం జరుపుకుంటూ ఉంటాయంటమ్మా, మైగ్రేషన్ ని జరుపుకుంటూ ఉంటాయండి. తేల్చు వలసపోవుట అంటే ఏంటంటే, ఈ రకమైన కదలికలో చేపలు దేనిపై ఆధారపడి ఉంటాయంటే నీటి కెరటాలపై ఆధారపడి ఉంటాయి. అంటే ఇక నీటి కెరటో ఎటువైపు వీస్తే అటువైపు ఏం జరుపుకుంటూ ఉంటాయంటమ్మా, దాని యొక్క ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాయంట. కాబట్టి ఇటువంటి వలసపోవటాన్ని తేల్చు వలసపోవట అంటాము. కాబట్టి వాటి అంటే అలల మీద ఆధారపడి వీటి ప్రయాణం ఉంటుంది. కాబట్టి ఆ చేపల యొక్క శరీరం శక్తిని వినియోగించుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకేనా? కానీ ఈ విధమైన వలసపోటులో చేపలు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాయి అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఓకేనా? ఎందుకు అంటే ఇక నీటి కెరటాల మీద ఆధారపడి ప్రయాణం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయాణం ఎటువైపు, ఆ కెరట ఎటువైపు వీస్తే అటువైపుకే ఇవి ప్రయాణం జరుపుకుంటూ ఉంటాయి. ఓకేనా? కాబట్టి అవి ఏ చోటుకి వెళ్ళాలనుకుంటున్నాయో కూడా ఈ యొక్క మైగ్రేషన్ ద్వారా సరైన ప్రయాణాన్ని ఇవి జరిగించలేవన్నమాట. వీటిని తేల్చు వలసపోవుట అంటాం. ఓకే. అండ్ రెండోది దిశానిర్దేశంగా ఈదుచు పోవుట. ఓకేనా? ఈ ప్రక్రియలో చేపలు ఒక ప్రత్యేకమైన దిశలో ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, కదులుతూ ఉంటాయంట. ఓకేనా? ప్రేరణ ప్రదేశానికి అనుగుణంగా లేక వ్యతిరేక దిశలో కానీ ఈ రెండింటికి మధ్య గల ఒక కల్పిత దిశలో కానీ ఇవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, ప్రయాణం చేస్తూ ఉంటాయంట. ఓకేనా? పిల్ల జీవులు ఉత్పాదక ప్రదేశం నుంచి, ఇది ఉత్పాదక ప్రదేశం, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పిల్ల జీవులు ఏర్పడుతూ ఉంటాయి. ఓకేనా? ఆ ఉత్పాదక ప్రదేశం నుంచి ఎక్కడికి వెళ్తాయి అంటే నర్సరీ ప్రదేశాలకు వెళ్తూ ఉంటాయి. పిల్ల జీవులు కదా, మరి ఇవి ఎక్కడ పెరగాలి అంటే నర్సరీ ప్రదేశాలకు వెళ్తూ ఉంటాయి. ఓకేనా? ఈ నర్సరీ ప్రదేశాల నుంచి జీవులు ఎక్కడికి వెళ్తాయి అంటే ప్రౌఢ జీవులు ఉండే ప్రదేశాలకి వెళ్తూ ఉంటాయి. ప్రౌఢ జీవులు ఉండే ప్రదేశాలకి వెళ్తూ ఉంటాయి. ఓకేనా? ఇలాగా ఒక డైరెక్షన్ లో ఆ యొక్క ప్రదేశానికి, ప్రేరణ ప్రదేశానికి అనుగుణంగా అలాగని
లేకపోతే వ్యతిరేక దిశలో కానీ ఏం చేస్తూ ఉంటాయంటమ్మా ప్రయాణం చేస్తూ ఉంటారంట. ఓకేనా? ఉత్పాదక ప్రదేశంలో ఏర్పడిన పిల్ల జీవులు అక్కడ నుంచి నర్సరీ ప్రాంతాలకు పోతాయి. కొద్దిగా పెరిగిన తర్వాత అక్కడ నుంచి అక్కడికి ఫ్రౌడ్ జీవులు ఉండే చోటు ప్రయాణం చేస్తుంటే అక్కడ పెరిగి పెద్దవై తర్వాత మళ్ళా ఎక్కడికి రావాలి అంటే ఈ యొక్క ప్రత్యుత్పత్తి స్థావరానికి రావాలన్నమాట. ఓకేనా? ఇచ్చే ఈ పిల్ల జీవులు ఉత్పాదక ప్రత్యుత్పత్తి స్థావరాల నుంచి నర్సరీ ప్రదేశానికి వెళ్ళి అక్కడ పెరిగిన తర్వాత మళ్ళా అక్కడ నుంచి పెద్ద జీవులు ఉండే యొక్క ప్రదేశాలకి ప్రయాణం చేస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? మళ్ళా ఆ పెద్ద జీవులు ఉండే ప్రదేశం నుంచి ఇవి మళ్ళీ ఎక్కడికి రావాలి అంటే ఇక ఉత్పాదక ప్రదేశాలకు రావాలి. ఎందుకంటే ఆ యొక్క ప్రత్యుత్పత్తిని జరుపుకుంటూ ఉండాలి కాబట్టి ఇటువంటి ఇక డైరెక్షన్ మనం ఏమంటామంటే దిశానిర్దేశంగా ఈదుచు కోసే ఈదుచు వెళ్ళే ఒక వలస విధానంగా ఈ రకాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా? అండ్ ఇక చేపల ప్రయాణం లేదా లేకపోతే ఈ యొక్క మైగ్రేషన్ ని ప్రవాహానికి అనుకూలంగా ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే డెనటెన్ కదలిక అని పిలుస్తూ ఉంటారంట. డెనటెన్ కదలిక అంటే అది ఎటు వెళ్తూ ఏ ప్రవాహం నీటి ప్రవాహం ఎటు వెళ్తే అదే వీటి యొక్క ప్రయాణం ఉంటే అటువంటి కదలిక అదే అటువంటి కదలికను మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా డెనటెంట్ కదలిక అంటాం. కానీ ప్రవాహానికి చేపల కదలిక నీటి ప్రవాహానికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారు అంటే కాంట్రాటెంట్ కదలిక అని పిలుస్తూ ఉంటారు. కాంట్రాటెంట్ కదలిక మనం పిలుస్తూ ఉంటారు. ఓకేనా? ఈ యొక్క చేపల ప్రయాణము నీటి ప్రవాహానికి అనుకూలంగా ఉంటే అటువంటి మూమెంట్ ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమా డెనటెన్ కదలిక అంటాము. అలా కాకుండా నీటి ప్రవాహానికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమా కాంట్రాటెంట్ కదలిక అని మనం పిలుస్తూ ఉంటారంట. ఓకేనా? బేయస్ అనే శాస్త్రవేత్త 1944లో సారీ 1949వ సంవత్సరంలో ఎవరు మేయస్ అనే శాస్త్రవేత్త 1949వ సంవత్సరంలో ఇక వలస పోవడాన్ని మూడు రకాలుగా వర్గీకరించాడంట. ఒకటి ఏంటంటే డయాడ్రోమస్ వలస విధానము. డయాడ్రోమస్ వలస పోవుట. ఓకే? అండ్ సెకండ్ ది పొటమాడ్రోమస్ వలస పోవుట. మూడవది ఓషియానోడ్రోమస్ వలస పోవుట. ఓషియానో డ్రోమస్ వలస పోవుట. ఓకేనా? మేస్ అనే శాస్త్రవేత్త 1949వ సంవత్సరంలో ఈ యొక్క మైగ్రేషన్ ని మూడు రకాలుగా వర్గీకరించాడంట. ఒకటి డయాడ్రోమస్ వలస పోవుట, రెండోది పొటమాడ్రోమస్ వలస పోవుట, మూడవదిని ఓషియానోడ్రోమస్ వలస పోవుట అని చెప్పాడు. ఓకే? డయాడ్రోమస్ వలస పోవుటలో మళ్ళా మూడు రకాలు మనం చూస్తూ ఉంటాం. కెటడ్రోమస్ వలస పోవుట, ఎనడ్రోమస్ వలస పోవుట అండ్ యాంబిడ్రోమస్ వలస పోవుట. కెటడ్రోమస్ వలస పోవుట, ఎనడ్రోమస్ వలస పోవుట, మూడోది కెటడ్రోమస్ ఎనడ్రోమస్ యాంఫిడ్రోమస్ యాంఫిడ్రోమస్ వలస పోవుట. ఓకే? కెటడ్రోమస్ వలస పోవుట, రెండోది ఎనడ్రోమస్ వలస పోవుట, యాంఫిడ్రోమస్ వలస పోవుట. అసలు ఏంటి డయాడ్రోమస్ వలస పోవుట అంటే ఏంటి అంటే ఈ వలస పోవుటలో చేపలు సముద్రాల నుంచి మంచినీటి దావుల మధ్య ప్రయాణం చేస్తూ ఉంటారట. అంటే సముద్రాల నుంచి మంచినీటి దావులకి, మంచినీటి దావుల నుంచి సముద్రాలకి వలసపోయే విధానాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే డయాడ్రోమస్ మైగ్రేషన్ అని మనం పిలుస్తూ ఉంటామన్నమాట. అంటే ఈ చేపలు రెండు రకాల తావుల మధ్య ప్రయాణం చేస్తూ ఉంటాయి. అంటే సముద్రపు నీటిల మధ్య
అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మళ్ళా దేని మధ్య అంటామా మంచి నీటి తవ్వుల మధ్య ఈ చేపలు ఏం చేస్తూ ఉంటాయంటమా వలసపోతే అటువంటి మైగ్రేషన్ ని మనం ఏమని పిలుస్తూ ఉంటాం అంట డయాడ్రోమస్ మైగ్రేషన్ అని మనం పిలుస్తాం దాంట్లో త్రీ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్ ఒకటి కెటడ్రోమస్ మైగ్రేషన్ ఎనడ్రోమస్ మైగ్రేషన్ అండ్ ఆంఫిడ్రోమస్ మైగ్రేషన్ ఓకేనా కెటడ్రోమస్ మైగ్రేషన్ అంటే ఏంటి అంటే ఈ యొక్క విధానంలో వలసపోవు చేపలు జీవితంలో అధిక భాగం ఎక్కడ ఉంటాయి అంటమ్మా మంచి నీటి తావులలో గడుపుతూ ఉంటాయంట ఓకేనా ఈ యొక్క కెటడ్రోమస్ మైగ్రేషన్ లో ఈ యొక్క చేపలు అధిక భాగము ఎక్కడ గడుపుతూ ఉంటాయి అంటే మంచి నీటి తావుల్లో గడుపుతూ ఉంటాయి కానీ ప్రత్యుత్పత్తి కోసం ఎక్కడికి వెళ్తూ ఉంటాయి అంటమ్మా ఎక్కడికి వెళ్తాయి సముద్రపు నీటిని చేరుతూ ఉంటాయన్నమాట ఇటువంటి మైగ్రేషన్ కెటడ్రోమస్ అంటే మంచి నీటి నుంచి ఎక్కడికి ప్రయాణం జరుగుతూ ఉంటాయి అంటే సముద్రపు నీటి మధ్య ప్రయాణం జరిగితే ఇటువంటి చేపల్ని మనం ఇటువంటి మైగ్రేషన్ మనం ఏమని పిలుస్తూ ఉంటాం అంటే కెటడ్రోమస్ మైగ్రేషన్ అంటాం ఓకేనా ఇవి రకమైన వలస పోవడం మన ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకుంటూ ఉంటాము అంటే దీనికి యాంగ్విల్లా యాంగ్విల్లా దీన్నే ఈ ఫిషర్ కూడా మనం పిలుస్తూ ఉంటాం యాంగ్విల్లా యాంగ్విల్లా ఓకే కెటడ్రోమస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే యాంగ్విల్లా యాంగ్విల్లా దాన్ని మనం ఈల్ ఫిష్ అని కూడా అని మనం పిలుస్తూ ఉంటాం ఓకే ఈ చేప ఎక్కడ ఉంటుంది అంటే ఆ యొక్క యూరప్ ఖండంలో ఎక్కువగా నివసిస్తూ ఉంటుంది ఎక్కడ నివసిస్తుంది అంటే ఇక మంచినీటి తవుల్లో నివసిస్తూ ఉంటుంది అన్నాడు ఓకేనా ఆ యొక్క మంచినీటి తవుల్లో నివసిస్తున్నప్పుడు శరదృతువు రాగానే ఆటమం రాగానే ఆటమం సీజన్ రాగానే అది ఏం చేస్తుందంటమ్మా ఆహారం తీసుకోవడం మానేస్తూ ఉంటుంది అంటే యాంగ్విల్లా యాంగ్విల్లా ఓకేనా దా అప్పుడు ఏమైపోతుంది ఆహారం తీసుకోలేదంటే దాని లోపల ఉండే యొక్క జీర్ణనాళం అంతా కూడా ఏమైపోతుందంట మా ముడుచుకుపోతుందట ఓకేనా శరీర కలరు ఎల్లోయిష్ కలర్ నుంచి పసుపు నుండి దేంట్లోకి మారిపోతుంది అంటే సిల్వర్ కలర్లోకి మారిపోతూ ఉంటుందంట ఓకేనా ఆహారం తీసుకోవడం మానేస్తుంది జీర్ణనాళం కొంచెంచిపోతుంది శరీరము అప్పటి వరకు ఎల్లో రంగులో ఉండే శరీరము ఎలా మారిపోతుంది సిల్వర్ కలర్లోకి మారిపోతుంది వాటి యొక్క కళ్ళు సైజులో కూడా ఎలా అయిపోతాయంటమ్మా చాలా పెద్దవైపోతుంది వాటి యొక్క ముట్టె మొనదేళ్ళినట్టు ఉంటుంది చివరగా ఆ యొక్క గ్యామెట్స్ అనేవి ఏం జరుగుతూ ఉంటాయంటమ్మా పరిణితి చెందుతూ ఉంటాయంట ఓకే ఈ దశలో ఈ ఈల్ చేపలు ఎక్కడికి వచ్చి చేరుతూ ఉంటాయంటే సముద్రాల్లోకి చేరి ఎంత దూరం అంటే సుమారు 300 మైళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటాయంట ఓకేనా సముద్రంలో చేరిన తర్వాత 300 మైళ్ళు ప్రయాణం చేసి ఆ యొక్క ఉత్పాదన ప్రదేశాలకి ఎక్కడైతే ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయో ఆ ప్రదేశానికి ఇవి చేరుతూ ఉంటాయండి ఓకేనా చూడండి ఇది యాంగ్విల్లా యాంగ్విల్లా యూరప్ కంట్రీలో ఉండే చేప ఎక్కడ మంచినీటి చెరువుల్లో కావుల్లో నివసించే చేప ఓకేనా శరదృతువు రాగానే వెంటనే ఏం చేస్తుంది అంటమ్మా ఆహారం తీసుకోవడం మానేస్తుంది జీర్ణనాళం కుర్చుపోతుంది దాని యొక్క శరీర వర్ణము మార్పు అయిపోతుంది శరీర కళ్ళు పెద్దవైపోతాయి అండ్ గ్యామెట్స్ ఏమవుతాయంటమ్మా పరిణితి చెందుతూ ఉంటారంట ఆ సమయంలో ఇది సముద్రాల్లోకి చేరి 300 మైళ్ళు ఆ యొక్క సముద్రంలో ప్రయాణం చేసి ఆ యొక్క ప్రదేశాన్ని ఎక్కడైతే ఇక ప్రత్యుత్పత్తి జరుపుతాలో ఆ యొక్క ఉత్పాదిత ప్రదేశాన్ని అది ఎన్నుకుంటుంది అన్నమాట అలా ఎన్నుకున్న తర్వాత ఆ ప్రత్యుత్పత్తి స్థావరాలకు చేరిన తర్వాత ఏం జరుగుతూ ఉంటాయంటే ఈ చేపలు ఆ యొక్క యూరప్ ఖండం నుంచి ఎన్ని సింటమ్స్ వచ్చిన తర్వాత సముద్రాల్లోకి చేరి ఆ సముద్రంలో 300 మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత ఎక్కడైతే ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయో ఆ ప్రదేశాన్ని వేం చేస్తూ ఉంటాయంటమ్మా ఎంపిక చేసుకున్న తర్వాత ప్రత్యుత్పత్తి జరుపుకున్న తర్వాత ప్రౌఢజీవులన్నీ కూడా ఏమైపోతూ ఉంటాయంటే ప్రౌఢజీవులన్నీ నశించిపోతూ ఉంటాయన్నమాట ఓకే అప్పుడు ఆ యొక్క ప్రదేశంలో ఆ యొక్క అండాలు విడుదల చేస్తే కదా ఆ యొక్క అండాలు పగిలి వాటి నుంచి ఒక ట్రాన్స్పరెంట్ గా చాలా పారదర్శకంగా ఉండే ఒక లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఒక ఆకు మాదిరిగా ఉండే లెప్టోసెఫాలస్ అనే దింపకాలు ఏం చేస్తూ ఉంటాయంటమ్మా బయటికి వస్తూ ఉంటాయంట ఆ దింపకాలనే మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే లెప్టోసెఫాలస్ అని పిలుస్తూ ఉంటాం ఇప్పుడు అంటే సముద్రపు నీటిలో ఈ యొక్క ప్రౌఢజీవులు ప్రత్యుత్పత్తి అవగానే
ప్రౌఢ జీవి చచ్చిపోతాయి అన్నమాట. చచ్చిపోయిన తర్వాత అండాలు పగిలి వాటి నుంచి ఒక ట్రాన్స్పరెంట్ గా ఆకులాగా ఉండే ఒక లెఫ్ట్ సెఫాలస్ అనే ఒక డింబ కదా అనేది బయటకు విడుదల అవుతుందంట. ఇది ఎంత సైజ్ లో ఉంటుంది అంటే సుమారు 6 mm పరిమాణంలో ఇక లెఫ్ట్ సెఫాలస్ అనే డింబకాయలు ఉంటాయండి. ఓకే, వీటికి ఏముంటాయి అంటే ఈ యొక్క లాభాల కంటే సూదుల్లా ఉండే పళ్ళు నివి కలిగి ఉంటాయంట. అంటే చాలా షార్ప్ గా ఉండే టీత్ నివి కలిగి ఉంటాయి, ఒక సూదులు వలె ఉండే యొక్క పళ్ళును కలిగి ఉంటాయి. ఓకేనా, ఈ లెప్టోసెఫాలస్ దుంపకాలు ఏం చేస్తూ ఉంటాయంటే తిరుగు ప్రయాణానికి రెడీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అవి సముద్రంలో చాలా దూరము ప్రయాణించి ఎక్కడికి చేరుతూ ఉంటాయంట, చివరికి మంచినీటి తావులు చేరి అక్కడి నుంచి నదుల్లోకి ప్రవేశిస్తూ ఉంటాయంట. ఓకేనా, లిప్టోసెఫాలస్ అనే దుంపకాలుగా మారగానే వాటికి సూదులో ఉన్న టీత్ రాగానే ఇవి వెంటనే దేనికి రెడీ అయిపోతూ ఉంటాయంట, మా మైగ్రేషన్ ప్రయాణానికి, జర్నీకి రెడీ అయిపోతూ ఉంటాయంట. ఎక్కడి నుంచి రావాలి, ఆ సముద్రాల నుంచి దాటుకుని మంచినీటి తావుల్లోకి చేరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ ఉంటాయంటమ్మా, నదుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయంట. ఓకేనా, నదుల్లోకి రాగానే ఇక లార్వాలు ఏమని పిలుస్తూ ఉంటారు అంటే దీని ఎట్లా ఎలా మారిపోతుందంటే ఎంబర్ ఆర్ గ్లాస్ సీల్ అంటారంట. నదుల్లోకి రాగానే దీన్ని ఎంబర్ ఆర్ గ్లాస్ సీల్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం అంట. ఓకేనా, అండ్ సముద్రంలో ఉండగానే ఆ యొక్క దెబ్బకాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే లెప్టోసెఫాలస్ అంటాము. నదుల్లోకి రాగానే ఎలా మారిపోతుంది అంటమ్మా, ఎల్వర్ ఆర్ గ్లాస్ సీల్ గా మారిపోతుందంట. ఇది సుమారు నదుల్లోకి వచ్చిన తర్వాత ఎంత ప్రమాణంలో ఉంటుంది అంటే 8 cm పరిమాణాన్ని కలిగి ఉంటుందంట, 8 cm పరిమాణంలో ఉంటుంది. తర్వాత ఇవేం జరుగుతూ ఉంటాయంటే అవి ప్రౌఢ జీవులుగా నదుల్లో మారుతూ ఉంటాయంట. ఓకేనా, ప్రౌఢ మగ జీవులు ఏం చేస్తూ ఉంటాయి అంటే ఉప్పు నీటికి అయిన చేరిపోతూ ఉంటే ఆడజీవులు మాత్రమే నదుల్లో ప్రవేశిస్తూ ఉంటాయి. ఓకేనా, అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ యొక్క లెప్టోసెఫాలస్ దెబ్బకాలు ప్రౌఢ జీవుల యొక్క సహాయం లేకుండా అసలు ఏ విధంగా ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఆ యొక్క నదుల్లోనూ చేరింది అనేది కూడా ఇప్పటికీ కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకు అంటే ఈ యొక్క సముద్రాల్లో ఇవి ఏమైపోతున్నాయి, రీప్రొడక్షన్ జరుపుకొని ప్రౌఢ జీవులు అన్ని కూడా చచ్చిపోతున్నాయి. తర్వాత ఆ యొక్క అండాలు పగిలి అండాల నుంచి లెప్టోసెఫాలస్ అనే ఈ యొక్క లార్వా స్టేజ్ రిలీజ్ అయ్యి ఆ లార్వా స్టేజ్ మళ్ళీ ప్రయాణం చేసుకుంటే ఎక్కడ కూడా వస్తున్నాయి అంటే తన పేరెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయో అదే ప్రదేశానికి వచ్చి చేరింది అనమాట. అవి ఎలా చేరింది అనేది కూడా ఇప్పటి వరకు కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి మైగ్రేషన్ మనం ఏమంటాం అంటే హెటెరోమస్ మైగ్రేషన్ అంటాము. మంచి నీటి నుంచి సముద్రపు నీటికి ఓకేనా ప్రయాణం చేసే విధానాన్ని, ప్రత్యుత్పత్తి కొరకు ప్రయాణం చేసే విధానాన్ని మనం హెటెరోమస్ మైగ్రేషన్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ యాన్విల్లా లేకపోతే దాన్ని ఈల్ చేప అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అండ్ ఎనట్రోమస్ మైగ్రేషన్ దీనికి ఆపోజిట్ అనమాట. అది అప్పటి వరకు ఎక్కడ నివసిస్తూ ఉంటుంది అంటే ఈ చేపలు సముద్రాల నుంచి చెరువుల్లోకి వలసపోతూ ఉంటాయి. సముద్రాలలో తన యొక్క జీవితము ఎక్కువ శాతం సముద్రాల్లో గడుపుతూ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి అంటామా, చెరువుల్లోకి వెళ్ళిపోతూ ఉంటే అటువంటి మైగ్రేషన్ ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటామా, ఎనట్రోమస్ మైగ్రేషన్ అంటాము. దీనికి కిల్సా ఇలీషా సాల్మన్ ఫిషెస్ సాల్మన్ ఫిషెస్ కిల్సా ఎలీషా ఈ రెండు రకాల జాతులు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా దీనికి మనం చెప్పుకుంటూ ఉంటామంట. సాల్మన్ ఫిషెస్ అండ్ కిల్సా ఎలీషా జాతులు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా దీనికి చెప్పుకుంటూ ఉంటాము. ఇక వింటర్ సీజన్ రాగానే పరిపక్వాలు చెందిన ఆడమగ సాల్మన్ చేపలు సముద్రంలో ఉండే ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయంటే ఆ యొక్క ఆహార తావులను వదిలి పర్వతాల్లోని ఆ యొక్క ప్రవాహాలను చేరి చివరికి వాటికి ఎక్కడికి చేరుకుంటాయంటమ్మా, ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. అప్పటి వరకు ఈ కిల్సా ఎలీషా సాల్మన్ ఫిషెస్ ఎక్కడ ఉంటాయి అంటే ఎక్కడ ఉంటాయి, సముద్రాల్లో ఉంటాయి అనమాట. సముద్రాల్లో ఉండగానే అండ్ చలికాలం రాగానే అవి ఎక్కడికి వదులుతాయంటమ్మా, ఆ యొక్క సముద్రంలో ఉండే యొక్క ప్రదేశాలను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయంటమ్మా, పర్వతంలోగా యొక్క ప్రవాహాలుగా చేర్చే వరకు వాటికి ప్రత్యుత్పత్తి జరుపుకోవడానికి అనుకూలమైన ఒక ప్రదేశాన్ని చేరుతూ ఉంటాయంట. ఓకేనా, ఆ సమయంలో ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, ఆహారాన్ని తీసుకోవడం ఆగిపోతూ ఉంటుందంట. ఓకేనా, అప్పుడు వరకు యొక్క సిల్వర్ కలర్లో ఉండే యొక్క బాడీ కలరు ఇదే కలర్లోకి చేంజ్ అయిపోతుంది అంటే
ब्राउन कलर की मारपोतू उंटुंदंट ओकेना आ समयंलो साल्मन चेपलु नदीलो लोतु तक्कुवगल ओक गुंतलनु वेदुकुंटू उंटायि प्रत्युत्पत्ति कोरकु जरिगिन तर्वात ई साल्मन फिशेस कूडा एमैपोतू उंटायंटमा चनिपोवडं अनेदि जरुगुतू उंटुंदि कानी కొన్ని అట్లాంటిక్ సాల్మన్ చేపలు చనిపోక వాటి నిజ స్థానాలకు అవి వెళ్ళిపోతా ఏం చేస్తూ ఉంటాయంటమా వెళ్ళిపోతూ ఉంటాయంట ఓకేనా ఈ విధంగా ఇవి ఏం జరుగుతూ ఉంటాయి అంటే సాల్మన్ ఫిషెస్ సముద్రంలో నుంచి ఎక్కడికి వస్తాయి నదుల్లోకి వస్తాయి ఆయొక్క నదుల్లో ఆయొక్క లోతు తక్కువన్న ప్రాంతాలను నింపుగా చేసుకుని అవి ఏం జరుగుతూ ఉంటాయంటమా అక్కడ ప్రత్యుత్పత్తి జరుపుకుని అండాలను విడుదల చేసుకుంటాయి అలా జరుపుకాగానే ఫ్రైడ్స్ జీవులు ఏమైపోతూ ఉంటాయంటమా చచ్చిపోతూ ఉంటాయంట ఓకేనా కొన్ని రకాల సాల్మన్ చేపలు అయితే ఏం జరుగుతూ ఉంటాయంటే ప్రౌడ్ జీవులు చనిపోక మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయంటే ఎక్కడి నుంచి వచ్చాయో ఆ స్థానానికి వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడు ఈ యొక్క అండాల నుంచి పైన ఈ యొక్క దంపక దశలు ఆ యొక్క సముద్రాల్లో కొంత కాలం పెరిగిన తర్వాత అవి మళ్ళా తిరిగి ఎక్కడికి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయంటమ్మా నదులకి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట ఓకేనా సముద్రాల నుంచి నదులకి వస్తాయి నదుల నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయి సముద్రాల్లోకి చేరిపోతూ ఉంటాయి కాబట్టి ఈ పిల్ల జీవులకు ఎలా చేరేటప్పుడు అధిక పరిమాణంలో ఆహారం లభ్యమవుతుంది కనుక అవి ఎక్కువ తక్కువ టైంలోనే ఎక్కువ పెరుగుదలని చూపుతూ ఉంటాయండి ఇటువంటి వలసల్ని ఎనడ్రోమస్ వలస అంటాం అంటే సముద్రాల నుంచి నదులలోకి వలసపోయే విధానము ఓకే నదుల నుంచి సముద్రాలలోకి వలసపోయే విధానాన్ని కెటడ్రోమస్ అంటాము ఎనడ్రోమస్ అంటే సముద్రాల నుంచి నదులలోకి వలస వచ్చి మళ్ళా తిరిగి సముద్రానికి వలసపోయే విధానాన్ని ఎనడ్రోమస్ అంటే ఆంఫిడ్రోమస్ అంటే ఏంటి అంటే రెండు రకాలైన వలస విధానాన్ని జరుపుకుంటూ ఉంటాయి ఓకేనా సముద్రం నుండి మంచినీటిలోకి మంచినీటిలో నుండి సముద్రంలోకి వీటి యొక్క వలస విధానం అనేది జరుగుతుంది కాబట్టి చేపే ఈ వలస విధానం వాటి యొక్క చేపలేక జీవిత చరిత్రలో ఏదో ఒక దశలో మాత్రమే ఒక వలస విధానాన్ని జరుపుకుంటాయి అంటే పర్టికులర్ గా కేవలం రీప్రొడక్షన్ అనేది కాకుండా లార్వా స్టేజ్ లోనో అడల్ట్ స్టేజ్ లోనో గ్రోయింగ్ స్టేజ్ లోనో ఏదో ఒక స్టేజ్ లో మాత్రమే ఇవి ప్రయాణం చేస్తూ ఉంటాయన్నమాట వాటిని మనము బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి గోబి ఫిషెస్ మనం చెప్పుకుంటాం గోబి చేపగా చెప్పుకుంటాం అంటే ఇవి వలస విధానం సముద్రపు నుండి ఉండి మంచినీటిగా మంచినీటి తాగడం వల్ల సముద్రాలకి వలస విధానాన్ని జరుపుకుంటే కదలిక జరుపుకుంటే అటువంటి కదలికని ఆంఫిడ్రోమస్ వలస విధానం అంటాం ఇది ఆ యొక్క చేపల యొక్క జీవిత చరిత్రలో ఏదో ఒక దశలో మాత్రమే ఇటువంటి వలస విధానాన్ని జరుపుకుంటూ ఉంటే దాన్ని ఆంఫిడ్రోమస్ అంటారు ఈ మూడింటి మనం దేంట్లో చెప్పుకున్నాము అంటే డయాడ్రోమస్ వలస విధానంలో మనం చెప్పుకుంటూ వచ్చాం అండ్ రెండోది పొటమోడ్రోమస్ వలస విధానం ఓకే దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకుంటామంటే కార్ప్ ఫిషెస్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం కార్ప్ చేపలు సుదూర ప్రాంతాలకు వలస పోయేటప్పటికి కేవలం వాటి యొక్క వలస విధానం వేటి వేటి మధ్య జరుగుతుంది అంటే మంచి నీటి తవ్వుల మధ్య ఇవి ప్రయాణం చేస్తూ ఉంటాయి అంటే మంచి నీటి నుంచి మంచి నీటికి ప్రయాణ వలస విధానం జరిగితే అటువంటి వలస విధానాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాం అంటే పొటమోడ్రోమస్ వలస విధానం అంటాము ఈ వలస పోవుటకు సరైన అనువైన ప్రత్యుత్పత్తి స్థావరాలు వెతుక్కోవడానికి ఇవి వలసపోతూ ఉంటాయి మళ్ళా ప్రత్యుత్పత్తి జరిపిన తర్వాత ఈ కార్ప్ చేపలు మళ్ళా తిరిగి ఎక్కడికి వచ్చేస్తాయంటే యథాస్థానానికి వచ్చేస్తూ ఉంటాయి అంటే మంచినీటికి మధ్య ఈ యొక్క చేపల వలస విధానాన్ని జరుపుకుంటే అటువంటి వలస విధానాన్ని పొటమోడ్రోమస్ వలస విధానం అంటాం ఓకేనా అండ్ మోషెరోడ్రోమస్ వలస విధానం ఆ పేర్లోనే మనకు తెలిసిపోయింది అంటే వలస విధానం సముద్రపు నీటికి మరియు సముద్రపు నీటికి మధ్య ఈ యొక్క చేపల వలస జరుపుకుంటే దాన్ని ఓషనోడ్రోమస్ వలస విధానం అంటాము ఎగ్జాంపుల్ హెరింగ్ ఫిషెస్ మ్యాకరల్స్ చునాస్ చునాలు ఇవన్నీ కూడా దీనికి ఓషనోడ్రోమస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటూ ఉంటాయి అంటే వీటికి వలస విధానం వేటి మధ్య జరుగుతుంది అంటే సముద్రపు నీటికి మరియు సముద్రపు నీటికి మధ్య వలస విధానాన్ని జరుపుకుంటే ఇటువంటి వలస విధానాన్ని ఓషనోడ్రోమస్ వలస విధానం అంటారు ఓకేనా ఈ మైగ్రేషన్ చేపల్లో మూడు రకాలుగా మనం చూస్తూ ఉంటాం డయాడ్రోమస్ మైగ్రేషన్ పొటమోడ్రోమస్ మైగ్రేషన్ అండ్ ఓషనోడ్రోమస్ మైగ్రేషన్ డయాడ్రోమస్ లో మూడు రకాలు చెప్తాం కెటడ్రోమస్ వలస పోట మైగ్రేషన్ ఎనడ్రోమస్ మైగ్రేషన్ అండ్ ఆంఫిడ్రోమస్ మైగ్రేషన్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం ఓకేనా అండ్ వలసపోవడానికి వలసపోవడం వల్ల లాభాలు ఏంటి అంటే చ
చాలా లక్షల్లో పిల్ల జీవులు ఉత్పత్తి అవడానికి ఇది ఒక కారణం అవుతుంది. అంటే అంటే ప్రత్యేకమైన ప్రత్యుత్పత్తి స్థావరాలను చేసుకుంటుంది కాబట్టి అధిక సంఖ్యలో లక్షల్లో అండాలను విడుదల చేసి అండాలన్నీ కూడా పిల్ల జీవులుగా మారడానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియగా మనం ఈ వలసపోటును మనం చెప్పుకుంటూ ఉంటాం. వలసపోవడానికి కారణాలు భౌతికపరమైన కారణాలు కూడా ఉపయోగపడతాయి, రసాయనిక పరమైన జీవపరమైన కారణాలు కూడా ఇక చేపలు వలసపోయేటట్లు సహాయం చేస్తూ ఉంటాయంట. ఓకేనా? అండ్ వాటర్ సెలినిటీ కానీ వాటర్ పిహెచ్ కానీ లేకపోతే ఆ యొక్క గుణాస్ పరిపక్వత చెందడం కానీ ఆహార లభ్యపడడం కానీ రక్తపీడనం కానీ ఇవన్నీ కూడా ఇక చేపలు వలసపోవడానికి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా లక్షల సంఖ్యలో పిల్ల జీవులు ఉత్పత్తి చేయడానికి ఇక వలస విధానాన్ని చేపలు గడుపుకుంటూ ఉంటాయండి. కాబట్టి మైగ్రేషన్ ఇన్ ఫిషెస్ మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక సెకండ్ యూనిట్ లో ఐసెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, కంపల్సరీ టచ్ చేసే క్వశ్చన్ మైగ్రేషన్ ఇన్ ఫిషెస్ అండ్ మైగ్రేషన్ బర్డ్స్ లో చెప్పుకుంటూ ఉంటాం అనమాట. వలస అనేది చాలా ఇంపార్టెంట్ గా ఇవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. కేవలం ప్రత్యుత్పత్తి కొరకే ఎక్కువ శాతం చేపలు ఏం చేసుకుంటాయంటే ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. కాబట్టి వలస విధానం మనం చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఈ యొక్క మూడు రకాల టైప్స్ చెప్పుకున్న దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఓకేనా? వలసపోవడానికి జీవపరమైన భౌతికపరమైన రసాయనికపరమైన అనేక కారకాలు పనిచేస్తూ ఉంటాయి. ఓకేనా? అనువైన ప్రత్యుత్పత్తి జరుపుకోవడానికి అధిక సంఖ్యలో పిల్ల జీవులను ఉత్పత్తి చేయడానికి కూడా ఈ యొక్క చేపలు వలసపోతూ ఉంటాయి. ఇది మైగ్రేషన్ ఇన్ ఫిషెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? రేపటి క్లాస్ లో రేపటి టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే?